భారత దేశానికి చెందినటువంటి అరేబియా మహా సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపాలలో ఒక నిరంకుశమైన ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన జరుగుతున్నది ఆ ప్రజా వ్యతిరేక చర్యలన్నీ ఏపీఆర్ మీద జరుగుతున్నాయి లక్షద్వీపుల యొక్క అభివృద్ధి కోసం అనేటటువంటి పేరు మీద జరుగుతున్నాయి కానీ వాస్తవంగా అక్కడ అభివృద్ధికి వ్యతిరేకమైన పనులే చేస్తూ అభివృద్ధి కోసం అనేటటువంటి మాటలు వాడటం జరుగుతున్నది ఇది ఎవరు చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు తెలుసుకుందాం ముందుగా అసలు లక్షద్వీపాల యొక్క ఒక దాని యొక్క భౌగోళిక స్వరూపాన్ని గురించి దాని యొక్క వివరాలను కొద్దిగా తెలుసుకుందాం లక్షద్వీపాలని ఇప్పుడే చెప్పారు భారతదేశానికి పడవర వైపు అరేబియా మహాసముద్రంలో కేరళకు ఒక 100-200 కిలోమీటర్ల దూరంలో 36 ద్వీపాలు ఉన్నాయి ఆ 36 ద్వీపాలలో విశేషం ఏందంటే 10 ద్వీపాలలోనే జనావాసం ఉంది మిగిలిన 26 ద్వీపాలలో ఎవరు జనులు లేరు ఈ 10 ద్వీపాలలో కూడా మొత్తం ఒక 70,000 మంది ప్రజలు ఉన్నారు ఈ 70,000 మందిలో 96% దాకా ముస్లిమ్స్ అయితే వాళ్ళందరూ ఆటవిక జాతి వాళ్ళైనందువలన వాళ్ళందరినీ కూడా షెడ్యూల్డ్ తెగలుగా భారత రాజ్యాంగం గుర్తించింది ఇది లక్షద్వీపాల యొక్క పరిస్థితి అది కేంద్రపాలిత ప్రాంతం దానికి ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక పరిపాలకుడుగా ప్రఫుల్ పటేల్ అనే అతన్ని కిందటి సంవత్సరం డిసెంబర్లో అంటే 2020 డిసెంబర్లో ఒక అతన్ని నియమించడం జరిగింది ఆయన ఎవరు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హోంమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మోడీకి అమిత్ షాకు చాలా ఆప్త మిత్రుడు అలాంటి ఆయన్ను అసలు ఇంతవరకు కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిపాలకుడుగా ఐఏఎస్ ఆఫీసర్లనే నియమించాలి అనేటటువంటి నియమాన్ని ఉల్లంఘించి ఒక రాజకీయ నాయకుడిని అక్కడ పరిపాలకుడిగా వేశారు అతను వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రజా వ్యతిరేక నిరంకుశ చర్యలు చేస్తున్నాడు వాటిని పరిశీలిద్దాం మొట్టమొదట ఈ దీవులను ఈ లక్షద్వీపాలను నేను మాల్దీవుల స్థాయిలో అభివృద్ధి చేస్తాను మాల్దీవులు ఏ రకంగానైతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయో అలాగే మనకు కూడా పర్యాటక రంగం ద్వారా 100 కోట్ల రూపాయలు వచ్చేట్టుగా చేస్తాను అని ప్రకటించాడు అసలు ఈ ప్రకటనలోనే పరస్పర వైరుధ్యం ఉంది మిత్రులారా ఎందుకంటే మాల్దీవులు అనేవి కొన్ని ద్వీపాల సముదాయం దాంట్లో ఏ ద్వీపాలలో అయితే జనావాసం లేరో ఆ ద్వీపాలను మాత్రమే ఆ ద్వీపాలలో మాత్రమే ఈ రిజార్ట్స్ కట్టి హోటల్స్ కట్టి వాటిల్లోనే టూరిజంకి అవకాశం ఇచ్చారు పర్యాటకులకు అక్కడికి మాత్రమే అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనావాసం ఉన్నటువంటి ద్వీపాలకు మాత్రం వాళ్ళు రానియలేదు అక్కడ అభివృద్ధి అలా జనావాసం లేని ద్వీపాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రఫుల్ పటేలు జనావాసం ఉన్నటువంటి 10 ద్వీపాల మీదనే కేంద్రీకరించాడు ఇక్కడే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాను అంటాడు ఆ రకంగా తను చెప్పినటువంటి దానికి విరుద్ధంగా చేయటంతోనే అందులో ఉన్నటువంటి నిరంకుశత్వం ప్రజా వ్యతిరేకత అభివృద్ధి వ్యతిరేకత అర్థమవుతుంది ఇక్కడ ఈ అభివృద్ధి పేరు మీద ఏమేం పనులు చేపట్టాడు ఒకటి అక్కడ ప్రజలు ఏమాత్రం అనారోగ్యాలు లేకుండా ముఖ్యంగా డిసెంబర్ 2020 వరకు ఒక్క కేసు కూడా కరోనా కేసు లేకుండా ఉన్నటువంటి చాలా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రం ఎందుకనుంది అంటే ఆ ప్రాంతంలో ఒక నిబంధన చాలా ఖచ్చితంగా అమలు జరిపేవాళ్ళు ఏందా నిబంధన ఎవరైనా సరే ఈ మెయిన్ల్యాండ్ నుంచి కేరళ నుంచి కానీ ఇంకే ప్రాంతం నుంచి కానీ ఆ ప్రాంతాలకు ఆ ద్వీపాలకు వచ్చిన వారు ముందు మొదటి 14 రోజులు కూడా క్వారంటైన్లో ఉండాలి ఆ తర్వాతనే ద్వీపంలో అడుగుపెట్టాలి అనే నిబంధన ఉండేది కానీ
అభివృద్ధి పేరు మీద పర్యాటకులకు నిబంధన ఉంటే ఇబ్బంది అనే పేరు మీద ఆ క్వారంటైన్ నిబంధనను ప్రఫుల్ పటేల్ తీసివేయించాడు. దానివల్ల ఎంత ప్రమాదం జరిగిందంటే ఈ రోజున అక్కడ కోవిడ్ తీవ్రంగా విజృంభించింది. ఎంత పెద్ద ఎత్తులంటే ఈ రోజున మన లక్షద్వీప్ ప్రజలలో 10% మంది కోవిడ్తో బాధపడుతున్నారు. అంత ప్రమాదంగా కోవిడ్ విస్తరించేటటువంటి చర్యలు చేపట్టడం అనేది అది ఆ ద్వీపవాసులకు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. అలాగే లక్షద్వీపుల్లో ఇప్పటిదాకా కూడా ఈ మద్యపానం అనేది లేనేలేదు. మద్య నిషేధం చక్కగా అమలు జరుగుతూ ఉన్నది. అందువలన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటున్నారు. తాగుడు వలన వచ్చినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఆ ద్వీపవాసులు ఇప్పటిదాకా కూడా అనుభవించలేదు. కానీ అభివృద్ధి పేరు మీద ఆ మద్య నిషేధాన్ని ప్రఫుల్ పటేల్ ఎత్తివేశాడు. ఎప్పుడైతే ఈ మద్య నిషేధాన్ని ఎత్తివేశాడో దాని యొక్క విష ప్రభావాలనేవి ఆ ద్వీపాల మీద ఇప్పుడిప్పుడే పడుతుంది. అనేక మంది క్రమంగా ప్రజలు ముఖ్యంగా యువకులు తాగుబోతులుగా మారుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అలాగే ఇది ఏ రకమైనటువంటి అభివృద్ధి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మూడవది, ఆ ద్వీపాలలో ఈ ఉన్నటువంటి 10 ద్వీపాలు, జనావాసం ఉన్న 10 ద్వీపాలలో మంచినీరు ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాదాపుగా సరిపోయే స్థాయిలో ఉంది. కానీ మంచినీరు సమృద్ధిగా లేదు. ఎందుకని? చుట్టూతా కూడా సముద్రపు ఉప్పు నీరుతోటి ఆ ద్వీపాలన్నీ చుట్టుముట్టబడి ఉన్నందువలన అలాంటిది ఆ ద్వీపాలకు పర్యాటకులను విస్తారంగా కనుక ఆహ్వానిస్తే, వాళ్ళు వస్తే ఆ ద్వీపాలలో మంచినీటి కొరత చాలా తీవ్రంగా పెరుగుతుంది, పర్యావరణ ప్రమాదం వస్తుంది అని నిపుణులు ఎంతమంది చెప్పినా అది వినిపించుకోకుండా అభివృద్ధి అనేటటువంటి ఒక సాగు చూపించి అక్కడ ఈ మంచినీటికి కొరత భయంకరంగా కల్పించే పరిస్థితిని ప్రఫుల్ పటేల్ పట్టుకొచ్చాడు. ఇలా ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను నాశనం చేసి వాళ్ళు ఇబ్బందులు పరిచేటటువంటి చర్య ఏ రకమైన అభివృద్ధి చర్య అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ విదేశస్తులు రావాలి, వాళ్లకు చాలా సుందరమైనటువంటి లక్షద్వీపాలను చూపించాలి అనేటటువంటి నెపంతో అత్యంత దారుణమైనటువంటి కోస్టల్ రెగ్యులేషన్ చట్టం అనే ఒక దాన్ని పెట్టి దాని ప్రకారంగా ఈ కోస్టల్ ప్రాంతాలలో ఏ రకమైనటువంటి ఈ సుందరీకరణకు భిన్నంగా ఉండే ఉండకూడదు అనే పేరు మీద అక్కడ వాళ్ళ యొక్క ప్రధాన వృత్తులు 2, ఒకటి చేపల వేట, 2 కొబ్బరి చెట్ల మీద ఆధారపడిన రకరకాలైన పరిశ్రమలు. ఆ చేపల వేట మీదనే ఆధారపడేటువంటి జనాలకు ప్రధానంగా ఏముంటాయి, వలలు ఉంటాయి. ఆ వలలు పెట్టుకోవటానికి షెడ్లు ఉంటాయి. ఆ వలలను, వలల షెడ్లను ఈ కోస్టల్ రెగ్యులేషన్ చట్టం పేరు మీద అన్నింటి కూడా ప్రఫుల్ పటేల్ నాశనం చేశాడు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భుక్తికి ముఖ్యమైనటువంటి అంశము ఆ వలలను, వలల షెడ్లను నాశనం చేయటం అనేది ఎంత భయంకరమైన చర్యో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా అంతకంటే దారుణం ఏంటంటే, ఇప్పటిదాకా కూడా పర్యావరణవేత్తలు దేశంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలనకు ఎవరొచ్చినా సరే అక్కడ మైనింగ్ ఒక అవకాశం ఇవ్వలేదు, త్రవ్వకాలకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు త్రవ్వకాలకు అవకాశం ఇస్తూ చట్టం చేశారు అక్కడి పరిపాలకుడు. దానివల్ల ఏమైంది? దానివల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్, పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతినబోతున్నది అని పర్యావరణ నిపుణులు అంటున్నారు. దీని విషయంలో విచిత్రం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కూడా ఏ రకమైనటువంటి స్పందన లేకుండా మౌనంగా ఉండటం అనేది ఒక విచిత్రమైనటువంటి విషయం. అలాగే ఈ లక్షద్వీపులు ఉన్నాయి, వాటికి దగ్గరలో కేరళ ఉంది. కేరళలోని కొచ్చిన్ నుంచే వాళ్ళకు కావలసిన వస్తువులన్నీ కూడా రవాణా అవుతాయి. వాళ్ళ కొబ్బరి, చేపలు లాంటివన్నీ కూడా ఈ కొచ్చిన్ రేవు ద్వారానే భారతదేశంలోని ఇతరులకు అందుతాయి. సో ఇది ఒక దగ్గర దోవ
లక్షద్వీపాలకు దగ్గరేది అంటే కొచ్చిన్ ఓడలేవు. అలాంటిది ఒక విచిత్రమైన శాసనం ప్రఫుల్ల పటేల్ చేశాడు. ఇక నుంచి లక్షద్వీప్లో ఉండేటటువంటి సరుకులు ఏవైనా సరే రవాణా చేయటం కానీ, అక్కడికి తెప్పించుకోవటం కానీ, అక్కడికి ఎంతో దూరంలో కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరు నుంచే చేయాలి అనేటటువంటి నిబంధన చేశాడు. ఎంత విచిత్రం ఉంది చూడండి. అంతకంటే కూడా దారుణం ఏంటంటే, వాళ్ళకి స్థానికమైనటువంటి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటి కూడా మూసివేయించి ఇక నుంచి మీరు పాలు పాల పదార్థాలు కావాలి అంటే గుజరాత్లోని అమూల్ నుంచి మాత్రమే మీరు తెచ్చుకోవాలి అనేటటువంటి నిరంకుశమైనటువంటి చట్టం చేశాడు. ఆ రకంగా వాళ్ళ యొక్క స్థానిక డైరీలు నాశనం అయితే, వాళ్ళ వలలు నాశనం అయితే ఎంత తీవ్రమైనటువంటి ఆర్థికమైనటువంటి వాళ్ళు నడువులు విరిగిపోతాయో అర్థం చేసుకోండి. ఇక్కడ అక్కడ ఇంకొక దుర్మార్గమైన చట్టం ఏంటంటే, ఇక్కడ ఈ ద్వీపాల అభివృద్ధి కోసం అని చెప్పి ఏవైనా సరే రిజార్ట్స్ కట్టాలన్నా హోటళ్ళు కట్టాలన్నా దేనికైనా సరే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు 100 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళైనా సరే వాళ్ళ స్థలం మాకు చాలా ఉపయోగకరంగా చాలా దగ్గరగా చాలా కన్వీనియంట్గా ఉంది అని కనుక హోటల్ యజమానులు అంటే దాన్ని బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు అనేటటువంటి కొత్త చట్టం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం అని నేను ఎందుకంటున్నానంటే, 2011లో సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఏమని, ఒక చిన్న సమూహం కోసం ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి భూసేకరణ చేయటం ప్రజా ప్రయోజనం అనే ఆశయాన్ని దెబ్బతీస్తుంది, అలా చేయకూడదు అని సుప్రీంకోర్టు తీర్పే ఉన్నది. కాబట్టి ఒక చిన్న ఒక హోటల్ యజమాని ప్రయోజనం కోసం అనేక వేల మంది యొక్క స్థలాలను లాక్కొని ఆ హోటల్ యజమానికి ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు కూడా విరుద్ధం. సో ఆ రకంగా అభివృద్ధి పేరు మీద అక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజల యొక్క ఏవైతే జీవన వనరులు ఉన్నాయో వాటిని నాశనం చేస్తున్నారు. మద్యపానాన్ని తీసుకొచ్చారు. ఈ రకంగా అభివృద్ధి పేరు మీద ఆ ద్వీపాలను సర్వనాశనం చేస్తున్నారు. దానిని అందరూ కూడా గుర్తించి దానికి వ్యతిరేకంగా గళబెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. దేశభక్తులైన వారందరి యొక్క కర్తవ్యం ఇదే మిత్రులారా.